ఏదైనా ఒక అంశాన్ని గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత స్తుతించడం కాదు, ఆ ప్రార్థన చేసి దేవునికి ఆ విషయం అప్పజెప్పిన తర్వాత జవాబు రూఢి అని నమ్మి ముందే సంతోషంతో దేవుని మయంపరుస్తూ స్తుతిస్తూ ముందుకు సాగాలి అనే పాఠాన్ని కూడా మనం తెలుసుకున్నాం ఉదయకాలపు ధ్యానంలో. అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, నేను మీకు మంచిగా ఉపయోగపడింది. నా దగ్గర పైసలు ఉన్నాయి, ఇది 200 ఉంది, పెద్ద మొత్తం లేదే, 200 ఉంది. ఈ 200 నేను మీకు ఇవ్వాలనుకుంటున్నా. నేను ఇవ్వాలనుకుంటున్నా, తీసుకుంటారా? నేను 3 అంకెలు లెక్క పెడతా. 1, 2 వెళ్ళు. ఏమండి ఇంతమంది ఉన్నారు, పురుషులు ఉన్నారు, కమ్మగా వచ్చి తీసుకోవచ్చుగా 200. నేను 200 మీకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఆ ఒక ఆడపిల్ల లేచింది, అక్కడ ఇంకో సోదరు లేచి మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి కూర్చుంది, ఇందులో ఏదో మొత్తానికి మెలకు ఉంటుంది, ఎందుకు వచ్చిన గొడవలే పరుగు పోతుంది లేనిపోయిందని. మీ ఇంతమంది ఉండి కూడా మీరు రాలేకపోయినారు, అవునా? అవునా? లేకపోతే కాళ్ళు లేకనా, తెలివి లేకనా, అవునా? ఇప్పుడు మీలో ఉన్న లోపం చెప్పేదా. నేను 200 మీకు ఇవ్వాలనుకుంటున్నాను అనగానే ఆ అమ్మాయి ఏమో పసిబిడ్డలాగా నమ్మి తర్వాత ఏమైతే అది అయింది, ముందు అన్న ఇస్తానన్నాడు కనుక ఆ ఒక్క మాటను ఆధారం చేసుకొని నేను తెచ్చుకుంటాను అని ఇంకా వేరే లాజిక్లు ఏమి ఆలోచించలా చిన్న బిడ్డలాగా వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. కానీ మిగిలిన వాళ్ళందరికీ కాళ్ళు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లాజిక్ పనిచేసింది. అంటే 200 ఇస్తానన్నాడంటే ఎందుకు ఇస్తాడు ఊరక? ఇందులో ఏదో టెక్నిక్ ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో మెలికి ఉంది, తీరాడుకు పోయిన తర్వాత మళ్ళీ పరుగు పోతుందేమో, ఆయన ఎందుకు ఇవ్వాలనుకున్నాడు, అసలు ఇందులో ఉన్న విషయం ఏందని ఆ ఆలోచనలోకి వెళ్ళారు మీరు. అంటే తర్కించుకుంటున్నారు, లాజిక్ వెతుక్కుంటున్నారు. విశ్వాసం అంటే అది, విశ్వాసం తర్కించుకోదు. నేను ఇస్తాను అంటే అలాగే అని స్వతంత్రించుకుంటుంది. తర్కించుకుంటూ అట్లెట్లా ఇద్ది ఇట్లెట్లా ఇద్ది, ఇప్పుడు నీ సమస్యను పరిష్కరిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బ్రతికిస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను ఇలా చేస్తాను అలా చేస్తానని దేవుడు మాట్లాడినప్పుడు విశ్వాసం గల హృదయమేమో ఇక ఏ తర్కాలు లాజిక్లు వెతుక్కోకుండా పసిబిడ్డలాగా అవును తండ్రి ఆమెన్ అంటుంది. ఏమే అలాగొచ్చి అందేసుకుంటూ పుచ్చేసుకుంటుంది, తీసేసుకుంటుంది. కానీ అలాంటి విశ్వాసం కనపరచకుండా ఈ లాజిక్లు వెతుక్కుంటూ కూర్చుంటారే చాలా లాస్ అవుతారు, చాలా నష్టపోతారు. అలాంటి తర్కం వేసుకొనే అలాంటి లాజిక్లు వెతుక్కునే చాలామంది దేవుని దగ్గర నుండి పొందలేకపోతున్నారు. ఆ ఒక్కతే రాకపోతే ఇంతమంది కనీసం 10 లెగుతారు అనుకున్నాను నేను. చూడు ఇంతమందికి ఎవరికి బ్రెయిన్ పనిచేయలే. యేసు ప్రభువుని ఆయన చెప్పిన మాటల్ని చిన్న బిడ్డలాగా నమ్మినవాడే అన్నీ పొందుకుంటాడు, నమ్మినోడే స్వతంత్రించుకుంటాడు. ఎందుకు ఏమిటి ఎలా ఎన్ని దిక్కుమాలిన లాజిక్లు ఏం లేవు, ఆయన చేస్తానన్నాడు చేస్తాడంతే అంతే. అమ్మ ఏం చదువుకున్నారు అను, ఏం చదివా, పెద్దగా చెప్పమా, అసలు వినపట్లా, ఏం చదివిందా, 5 తరగతులు చదివిందా, ఆ చెల్లి 5 తరగతులు చదివింది, అది కూడా ఏం గుర్తులేదంట. పెద్ద పెద్ద చదువులు చదివి మీకేమో లాజిక్లు సరిపోయాయి.
అదే చెబుతుంది, చదువుకున్న వాళ్ళకన్నా చదువు లేని వాళ్ళ విశ్వాసం బలంగా ఉంటుందని చాలాసార్లు చెప్పాను చూడు. చదువుకున్న వాళ్ళేమో ఈ చదువు కదా అట్లెట్లా ఇట్లెట్లా అని ఎన్ని వెతుకులు అటు ఎక్కువ, ఇంక చదువు లేనివాడు ఏముంది అయ్యా ఈ బస్సు ఏ ఊరు పోయిద్ది అని అడుగుతాడు. నువ్వే ఊరు పోవాలంటావు, నేను గుంటూరు పోవాలయ్యా అంటారు. మనం ఒంగోలు బస్సు చూపించి ఈ బస్సు పోయిద్ది ఎక్కన్నావు అనుకో, పోయిద్దా పోయిద్దు పో తొందర పో, పాపం పోయి కూర్చుంటాడు నమ్ముతాడు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట, లోక సంబంధమైన వ్యక్తుల్ని మనం ఆశ్రయించేటప్పుడు తప్పకుండా వాళ్ళని పరీక్షించుకోవాల్సిందే, విమర్శించుకోవాల్సిందే, అక్కడ తర్కించుకోవాల్సిందే, అక్కడ లాజికల్గా చూసుకోవాల్సిందే. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికీ లోకంలో ఏ మాట అయితే చేయకూడదని చెప్పాడో, జ్ఞానం లేనివాడు లోకస్తులు చెప్పే ప్రతి మాట నమ్మును. లోకస్తుల దగ్గర జ్ఞానంగానే ఉండాలి. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని పక్కన పెట్టి, యేసయ్య నీ ఎదుటికి వచ్చేటప్పటికీ నా జ్ఞానం జ్ఞానం కాదు, నేను జ్ఞానం లేనివాడినే, నువ్వు ఏది చెప్పినా త్రికరణ శుద్ధిగా నేను నమ్ముతా. అందుకే గతంలో ఒకసారి మళ్ళీ చెప్పాను నేను, విశ్వాసానికి లాజిక్కి సంబంధం లేదు. విశ్వాసము తర్కము రెండు ఈక్వల్గా, అర్థమైందా?